శ్రీ ప్లవనామ సంవత్సర మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో గమనిద్దాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం మొదటి పాదం వారందరూ మేషరాశికి చెందారు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఏ విధంగా వేరుకుందో తెలుసుకుందాం ఈ సంవత్సరం ఆదాయం వ్యయంలో చూస్తే ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది శాతం వ్యయం పద్నాలుగు శాతం ఉంది రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరం గురువు ఉగాది ప్రారంభం నుండి లాభస్థానంలో ఉంటాడు కాబట్టి లాభస్థానమైన కుంభంలో ఉంటాడు కాబట్టి నవంబర్ ఇరవై వరకు తామ్రమూర్తిగా తను ఉంటాడు ఆ తర్వాత లోహమూర్తిగా ఉండడం వల్ల ఈ సంవత్సరం గురుగ్రహం యొక్క శుభా శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఆ తర్వాత అతి ముఖ్యమైనటువంటి గ్రహం శని గ్రహం శనిదేవుడు సంవత్సరం అంతా దశమస్థానమైనటువంటి మకర రాశిలో తామ్రమూర్తిగా ఉంటాడు ఇక రాహుకేతులకు సంబంధించి సంవత్సరమంతా వృషభ వృచ్చిక రాసుల్లో లోహమూర్తులుగా ఉంటారు ఈ యొక్క గ్రహాల యొక్క స్థితులను బట్టి ఈ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం ఈ సంవత్సరం చాలా వరకు కొంత అయోమయ పరిస్థితుల్లో ఉంటాయి కొంత వ్యతిరేక ఫలితాలు ఏర్పడతాయి ముఖ్యంగా పితృవర్గానికి సంబంధించిన వారిలో కొంత తీవ్రమైన అనారోగ్య సమస్యలు కొంతమందికి వ్యక్తిగత జాతకాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాణగండలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం వారసత్వ సంపద విషయంలో కొంత తగాదాలు ఉంటాయి కుటుంబంలో తరచు కొంచెం ఖర్చులతో కూడుకున్నట్టు వ్యవహారము కొంత అలజడి కూడా ఉంటుంది శుభకార్యాలకు సంబంధించి ఈ సంవత్సరం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు వ్యక్తిగత జాతకంలో గురుగ్రహం నీచ స్థానంలో ఉన్నా లేదా అతడు గురుగ్రహం కనుక శుభ దృష్టిలో లేక శుభస్థానంలో లేకుండా ఉంటే కొంత అననుకూలతమైన ఫలితాలు ఉంటాయి దీనికి సంబంధించి వ్యక్తిగతమైన గురుగ్రహానికి సంబంధించిన జబాలు చేయించుకుంటే సర్వత్రా శుభకరం నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నుండి మేషరాశి వారికి గురుగ్రహం అనుకూల ఫలితాలు ప్రసాదిస్తాడు అప్పటి నుండి చాలా వరకు మంచి అనుకూలమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి మిక్కిలి న్యాయపరమైనటువంటి సంబంధమైన విషయాల్లో సంపాదన చాలా బాగుంటుంది జీవన విధానంలో నూతన యోగాములను ప్రసాదిస్తాడు గురువు ఈ యొక్క శని భగవాను వల్ల సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఇస్తాడు ఆశించిన విధంగా ధన సంపాదన కలుగుతుంది ఈ శని దేవునికి సంబంధించి ప్రసన్నం చేసుకోవాలంటే నల్ల నువ్వులు ధాన్యము లోహం సంబంధించిన వ్యాపారాలు ఇవి చేస్తే మంచి లాభాలు ఘటిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు విజయవంతంగా కొనసాగుతాయి ఈ విషయంలో నూతనంగా వచ్చేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వారికి విశేషించి కృషి చేస్తే తప్పకుండా ఫలితాలు సిద్ధిస్తాయి నూతన దంపతులకు సంతాన విషయమై ప్రయత్నాలు చేస్తే తప్పకుండా సంతాన సౌఖ్యం కలుగుతుంది ఈ సంవత్సరం శ్రీ ప్లవానామ సంవత్సరంలో మేషరాశి వారికి శని సంబంధించిన ఇతరత్ర ఇబ్బందులైతే ఏమీ లేవు రాహుగ్రహం అంతా ఈ సంవత్సరంలో శుభ ఫలితాన్ని ఇస్తాడు ఈ ప్లవానామ సంవత్సరంలో కొంత గ్రహాల యొక్క మా మేషరాశి వారికి సంబంధించిన వ్యతిరేక దృష్టిల వల్ల వ్యతిరేక స్థానాల వల్ల కొంత అననుకూలత పరిస్థితులు అయితే ఉంటాయి అది కొంచెం గమనించుకొని దానికి తగిన పరిహారాలు పాటిస్తే తప్పకుండా శుభం కలుగుతాయి కేతుగ్రహానికి సంబంధించి కొంత స్థితి బాగలేదు కాబట్టి అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి శారీరక సౌఖ్యం తక్కువ అవుతుంది ప్రతి కార్యం ఏదైతే తలపెట్టినామో అది కొంత శ్రమ ఎక్కువ తీవ్ర స్థాయిలో శ్రమపడితే తప్ప ఫలితాలు లభించవు వ్యక్తిగత జాతకంలో పితృస్థానంలో కేతుగ్రహ దోషాలు కలిగిన వారు వారికి పితృకర్మలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆధ్యాత్మిక జీవనంలో కొంత మీరు సాధన చేస్తారు ఆశించిన పురోగతి లభిస్తుంది నూతనంగా ఎవరైనా దైవానికి సంబంధించి వ్రతాలే కానీ ఉపాసన చేయదలుచుకున్న వారికి అనేక విఘ్నాలు కలుగుతాయి ఈ సంవత్సరం మీ ప్రమేయం ఏమి లేకున్నా మీ మీద కొన్ని అపవాదులు వస్తాయి కొన్ని అవమానాలు కూడా పొందడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం వస్తుంది ప్రేమ వ్యవహారం పట్ల నమ్మకం అనేది పోతుంది అవివాహితులకు వివాహయోగం కలుగుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఉంది జీవిత భాగస్వామితో అభిప్రాయాల భేదాలు వచ్చే అవకాశం ఉంది కొంత జాగ్రత్తగా గమనించుకోవాల్సింది అవకాశవాదులు దర్దాపులో ఉంటారు వాళ్ళని కొంచెం గమనించుకొని జాగ్రత్తలు పాటించండి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు వాహనాలు గృహము రాజకీయము ఇవన్నీ అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది ఈ యొక్క ప్లవానామ సంవత్సరంలో రాజకీయ రంగం వారికి పదవియోగం ఉంది కొంత స్త్రీలకు సంబంధించిన విషయంలో కొంత విరోధం ఉంది కాబట్టి అట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించి సాధ్యమైనంత వరకు మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే శుభ ఫలితాలు సిద్ధిస్తాయి అంతర్గత ముఠా రాజకీయాలు అనేది ఎక్కువగా ఉంటాయి ఆ విషయాన్ని కొంచెం మీరు గమనించుకొని చాపకది నిరా వ్యవహరిస్తుంది కాబట్టి కొంత మీరు జాగ్రత్తగా పడాల్సిన సూచనలు సూచింపబడుతున్నాయి ఈ సంవత్సరము ఇతర అన్ని గ్రహాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే మీరు తలపెట్టిన కార్యాలు మూడు వంతులు పూర్తవుతాయి ఒక వంతుగా మీకు కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఈ ప్లవాణ సంవత్సరంలో మేషరాశి వారికి ఎక్కువ శాతం అనుకూల ఫలితాలే ఉన్నాయి కాబట్టి కొంత పితృమూలకమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించండి తెలిసి తెలియనటువంటి ఈ యొక్క కొత్త కొత్త మిత్రులే కానీ చాప నీరులా ఉండే వ్యవహారంలో ఉన్నటువంటి సన్నిహిత వర్గమే కానీ బంధువులే కానీ వారిని గమనించుకొని ఉండి సర్వత్రా మీరు మీ వ్యక్తిగత దృష్టిలో పెట్టుకొని దానికి పరిహారాలు పాటించి మీరు శుభాలు పొందాలని కోరుకుంటున్నాం అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్